రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ రైతులు ప్రభుత్వమని, నిరంతరం రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పూణుగోటి ప్రశాంతి, వైఎస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూణుగోటి కృష్ణారావు, ఫ్యాక్స్ చైర్మన్లు రాజనరసింగరావు, రవీందర్ రెడ్డి, రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నుమండ్ల రఘు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమేళ మండలాల్లో ధాన్యపు కొనుగోలు సెంటర్లు సుమారుగా ఒక 27 ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వానాకాలం పంట భూమికి బరువైతుంది అన్నంత పంట వచ్చింది. రైతుల కళ్ళల్లో ఆనందం కనబడతా ఉన్నది. సరిగ్గా ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 60-70 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి అనేక ముఖ్యమంత్రులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో మరి ఇది ఎందుకు చేయలేకపోయారు, ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కళలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తుందని మనం ఊహించలేదు. ఎందుకంటే ఆఖరి ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలంగాణ